జయవీర్రెడ్డి గెలుపొందారు. ఇక రామగుండంలో కోరుకంటి చంద్రపై మక్కన్ సింగ్ ఠాగూర్ విజయం సాధించారు. ఇక ఆందోళనలో కనుక చూసుకున్నట్టయితే దామోదర రాజనరసింహ గెలుపొందడం జరిగింది. ఇక బెల్లంపల్లిలో గడ్డం వినోద్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి తాజా అప్డేట్స్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి మైనంపల్లి రోహిత్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో మరో సీటు కైవసం చేసింది. మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కాంగ్రెస్ సీట్లను వరుసగా మనం చూసుకున్నట్టయితే ఇటు అశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే ఇల్లందులో కూడా హరిప్రియా నాయక్ పై కోరం కనకయ్య గెలుపొందారు. అలాగే నాగార్జునసాగర్లో కనుక చూసుకున్నట్టయితే నోముల భగత్ పై కందుకూరు జయవీర్రెడ్డి గెలుపొందారు. ఇక రామగుండంలో కోరుకంటి చంద్రపై మక్కన్ సింగ్ ఠాగూర్ విజయం సాధించారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆందోళనలో కూడా దామోదర రాజనరసింహ గెలుపొందారు. ఇక బెల్లంపల్లిలో గడ్డం వినోద్ ఘన విజయం సాధించారు. అలాగే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక పాలకుర్తి వరంగల్ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్టయితే యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావుపై ఘన విజయం సాధించడం జరిగింది. ఇక మెదక్ నుంచి చూసుకున్నట్టయితే మైనంపల్లి రోహిత్ రెడ్డి ఘన విజయం సాధించారు. అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అలాగే అంబర్పేట నుంచి కనుక కాలేరు వెంకటేష్ గెలుపొందడం జరిగింది. భద్రాచలంలో ఎటకేలకు ఒక సీటు గెలుచుకుంది తెల్లం వెంకటరావు గెలుపొందడం జరిగింది. ఇక మేడ్చల్ కనుక చూసుకున్నట్టయితే మల్లారెడ్డి గెలుపొందడం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి ప్రధానంగా గెలుపొందడం జరిగింది.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. దాదాపు 60కి పైగా స్థానాలు గెలుపొందే దిశగా కాంగ్రెస్ ముందంచులో ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తాజా అప్డేట్స్, ఇక బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కేవలం 5 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్, ఇక భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, అలాగే బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధానంగా గెలుపొందడం జరిగింది. అలాగే కాంగ్రెస్ చూసుకున్నట్టయితే దాదాపు కాంగ్రెస్ స్థానాలు కైవసం చేసుకుంటుంది. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, అశ్వరావుపేట నుంచి ఆదినారాయణ, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రెడ్డి, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, నాగార్జునసాగర్ నుంచి జై